సైబర్ క్రైమ్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మీరందరూ చూసిన ట్వీట్ మీరందరూ చూసినట్టయితే ట్విట్టర్ మాధ్యమంలో జర్నలిస్ట్ శంకర్ అనే వ్యక్తి ఈరోజు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారిపై ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్లో రేవంత్ రెడ్డి గారు కొత్త పార్టీ వెళ్తున్నాడని ఒక ట్వీట్ని ఆయన చేయడం జరిగింది. దానివల్ల ఆ ట్వీట్ని మళ్ళీ డిలీట్ కూడా చేశాడు అతను. దాని మీద ఒక కఠినమైన చర్యలు తీసుకోవాలి. ప్రజలను తప్పుతో కార్యకర్తలను తప్పుతో పట్టించి కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసే విధంగా సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కొంతమంది చేస్తున్నట్టు దుష్ప్రచారం తిప్పికొట్టడానికి ఈరోజు సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పడం కూడా జరిగింది. అలాగే రానున్న రోజులలో ఏ కాంగ్రెస్ లీడర్ పైననైనా కాంగ్రెస్ పార్టీ పైన దుష్ప్రచారం చేసే వాళ్ళందరికీ కూడా ఇది ఒక వార్నింగ్. ఇక నుంచి మేము ఎవరిని కూడా వదిలిపెట్టాము. అది ఏ నాయకుడైనా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులపై చేసే దుష్ప్రచారాలను తిప్పికొట్టడానికి ఇది ఒక నాంది. మేము రేపటి నుంచి దీన్ని ఫాలో అప్ చేస్తాం. అటువంటి వాళ్ళపై కఠిన చర్యలు తీసుకునే విధంగా ప్రయత్నం చేయమని కోరుకోవడం జరిగింది. ఈరోజు సైబర్ క్రైమ్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మీరందరూ చూసిన ట్వీట్ మీరందరూ చూసినట్టయితే ట్విట్టర్ మాధ్యమంలో జర్నలిస్ట్ శంకర్ అనే వ్యక్తి ఈరోజు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారిపై ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్లో రేవంత్ రెడ్డి గారు కొత్త పార్టీ వెళ్తున్నాడని ఒక ట్వీట్ని ఆయన చేయడం జరిగింది. దానివల్ల ఆ ట్వీట్ని మళ్ళీ డిలీట్ కూడా చేశాడు అతను. దాని మీద ఒక కఠినమైన చర్యలు తీసుకోవాలి. ప్రజలను తప్పుతో కార్యకర్తలను తప్పుతో పట్టించి కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసే విధంగా సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కొంతమంది చేస్తున్నట్టు దుష్ప్రచారం తిప్పికొట్టడానికి ఈరోజు సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పడం కూడా జరిగింది. అలాగే రానున్న రోజులలో ఏ కాంగ్రెస్ లీడర్ పైననైనా కాంగ్రెస్ పార్టీ పైననైనా దుష్ప్రచారం చేసే వాళ్ళందరికీ కూడా ఇది ఒక వార్నింగ్. ఇక నుంచి మేము ఎవరిని కూడా వదిలిపెట్టాము. అది ఏ నాయకుడైనా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులపై చేసే దుష్ప్రచారాలను తిప్పికొట్టడానికి ఇది ఒక నాంది. మేము రేపటి నుంచి దీన్ని ఫాలో అప్ చేస్తాం. అటువంటి వాళ్ళపై కఠిన చర్యలు తీసుకునే విధంగా ప్రయత్నం చేయమని కోరుకోవడం జరిగింది.